ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నిన్న చంద్రగిరిలో చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి రోజా స్పందించారు ఏపీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని బాలకృష్ణ అన్నారు అయితే బాలకృష్ణ వ్యాఖ్యలను మంత్రి రోజా తప్పుబట్టారు జగన్ పాలన సజావుగా సాగుతోందని ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని బాలకృష్ణ అనడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు బాలకృష్ణ స్క్రిప్ట్ చూసి ఆ వ్యాఖ్యలు చేశారా లేక తెలియక మాట్లాడారో అర్థం కావడం లేదని అన్నారు జీవో నెంబర్ వన్ పూర్తిగా చదివితే బాలకృష్ణ తన వ్యాఖ్యలను తప్పకుండా వెనక్కి తీసుకుంటారని అన్నారు సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నిజంగా చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాయచోటిలో సెట్టిపల్లి విలేజ్ దగ్గర మా అన్నలతో మా బంధువులతో ప్రజలతో ఇలా హ్యాపీగా సంక్రాంతి చేసుకోవటం ఎప్పటికీ మర్చిపోలేను సో నేను హీరోయిన్గా వచ్చా ఒక మామూలు అమ్మాయిగా వచ్చాను అన్న వాళ్ళ ఇంటికి హీరోయిన్గా వచ్చాను ఎమ్మెల్యేగా వచ్చాను ఇప్పుడు మినిస్టర్గా కూడా రావటం సో ఇక్కడి వాళ్ళ ప్రేమ ఆశీర్వాదము ఎప్పుడు నాతో ఉంటాయి అందుకే ఎప్పుడు కూడా సంక్రాంతి అనగానే ఇక్కడ సంబరం చేసుకోవటం ఒక సంతోషం అండ్ ముఖ్యంగా మన కల్చర్ మన పండుగలు సో ఒక కల్చరల్ మినిస్టర్గా మంత్ర అయ్యాక మొదటి పండుగ సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకున్నాం సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు మంచి ట్రెడిషనల్ డ్రెస్సెస్ శారీస్తో ఆడవాళ్ళు అలాగే పిండి వంటలు కొత్త అల్లుళ్ళ సందడి అలాగే కోడి పందాలు అలాగే గంగిరెద్దులు మన మనం అందరం కూడా ఒక దేవుడిగా భావించే గోమాతకి పూజ చేయటం ఇవన్నీ కూడా సంక్రాంతిలో మనకు కనిపిస్తాయి సో ఈరోజు మీరు అవన్నీ కూడా చూశారు ఎంజాయ్ చేశారా